हेलो, वेलकम टू एसबीएस किचन। चिल्ली मश्रूम करी एला चेयालो चूदाम। मुंदुगा स्टोव पैन पैन उंचेसी ओक 2 टेबल स्पून वरकु ऑयल नी तीसेसुकोवाली। इप्पुडु इंदुलोकी ओक मीडियम साइज आनियन नी चाप चेसुकुनी उंचुकुन्नदि वेसेसुकोवाली, लेदंटे सन्नगा कूडा कट चेसुकोनी दानि कूडा वेसेसुकोवाली। ఆనియన్ అనేది పచ్చివాసన పోయి కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు నెమ్మదిగా ఫ్లేమ్ని సిమ్లో ఉంచేసుకొని కలుపుకుంటూ వేపేసుకోవాలి। లిడ్ క్లోజ్ చేసుకొని మరి ఒక నిమిషం పాటు ఆనియన్ అనేది వేగేలాగా చూసేసుకోవాలి। ఆనియన్ కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసేసుకోవాలి। ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేలాగా బాగా వేపేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి నేను ఒక 3 పచ్చిమిర్చిని మెత్తగా కాకుండా కచ్చా పచ్చగా పేస్ట్ చేసుకున్నది వేసేసుకున్నాను। ఇవి బాగా కారంగల పచ్చిమిర్చి కాబట్టి నేను 3 తీసుకున్నాను। ఈ కర్రీ అంతా కూడా ఈ పచ్చిమిర్చి కారంపైనే డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మీరు కూడా మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి అనేది తీసేసుకోండి। ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఈ పచ్చిమిర్చి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు వేపేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ ని కూడా యాడ్ చేసుకోవాలి। దీనిని కూడా బాగా కలిపేసుకొని వేపుకోవాలి। ఇప్పుడు టేస్ట్ కి సరిపడ salt ని యాడ్ చేసుకోవాలి। 2 మీడియం సైజ్ టమాటోలని మిక్సీ పట్టేసుకొని ఆ ప్యూరీని కూడా ఇందులో వేసేసుకోవాలి। టమాటో కూడా మొత్తం అంతా పచ్చివాసన పోయే వరకు దీన్ని వేపేసుకోవాలి। బాగా అంతా కలిపేసేసుకొని లిడ్ అన్నది క్లోజ్ చేసుకొని ఒక 5 నిమిషాల వరకు దీన్ని మగ్గనిస్తే చాలు। అది మగ్గే లోపల మష్రూమ్స్ ని కట్ చేసుకొని హాట్ గా ఉన్న వాటర్ లాంటి మరి హాట్ కాకుండా కూర్వేచగా ఉన్న వాటర్ లో మష్రూమ్స్ అన్నది వేసుకుంటే దానిపైన ఉన్న డస్ట్ అంతా కూడా మొత్తం పోతుంది। వాటిని మనం రెడీ చేసుకునే లోపు ఇక్కడ గ్రేవీ అన్నది కూడా మగ్గిపోయింది। ఇప్పుడు ఇందులోకి మనము క్లీన్ చేసుకొని ఉంచుకున్న మష్రూమ్స్ ని వేసేసుకోవాలి। మొత్తం అంతా కూడా మష్రూమ్స్ కి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి। మష్రూమ్స్ అన్నవి చాలా ఫాస్ట్ గా మగ్గిపోతాయి కాబట్టి ఎక్కువ టైం ఏమ అవసరం లేదు। ఒక 5 నుండి 6 నిమిషాల వరకు వీటిని మగ్గించేసుకుంటే సరిపోతుంది। ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 5 టు 6 మినిట్స్ అంతేనండి, ఎక్కువ టైం పట్టదు। పైగా మనము హాట్ వాటర్ లో కూడా వేసి తీసుకున్నాం కాబట్టి అవి ఇంకా ఫాస్ట్ గా మగ్గిపోతుంది। అంతేనండి, త్వరగా మగ్గిపోయింది। ఎంతో టేస్టీగా ఎంతో ఫ్లేవరిష్గా బాగా ఉండే చిల్లీ మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది। దీన్ని రైస్, రోటీ, చపాతి ఎందులోకైనా కూడా తీసుకోవచ్చు। మీకు ఇంకా గ్రేవీగా కావాలంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసి మరొక 1 మినిట్ పాటు దీన్ని ఉడికించేసుకోండి। మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి।